నమస్తే అండి. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇద్దరు హీరోలకి సారీ చెప్పారు, అంటే కన్నడ స్టార్ ఉపేంద్ర గారికి అలానే సుదీప్ గారికి. ఎందుకు సారీ చెప్పారు? అది ఏం జరిగిందంటే, యాక్చువల్లీ మంచి సినిమా కబ్జా సినిమా, వీళ్ళిద్దరు బాగా ప్లాన్ చేసుకొని భారీ ఎత్తున బాగా. ఎవరిద్దరు? ఉపేంద్ర గారు అండ్ సుదీప్ గారు. సుదీప్ గారు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు మంచి ఈవెంట్ని, ఆయన్ని పిలవాలి అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారిన. ఆడియో ఫంక్షన్, ఆడియో ఆర్ ప్రీ రిలీజ్, మనకి ప్రీ రిలీజ్లు మేబీ అక్కడ ఆడియో అయ్యొచ్చు లేదా ప్రీ రిలీజ్ అయ్యొచ్చు ఈ రకంగా. ఇంకా మనోళ్ళ ఈ మధ్య ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్, ఇంకా మధ్యలో ఇంకేమో అవి ఇవి పాట లాంచ్ అని ఈవెంట్లు చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఒక ఈవెంట్ ముందే ఉంటారు సినిమా ముందు గ్రాండ్గా. దానికంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిచారో, మరి ఎందుకు పిలిచారు, రండి ఏదో చెయ్యండి అని. లాస్ట్ టైము వేదకి బాలకృష్ణ గారు వచ్చారు కదా, అలా అలా మేబీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకోండి. ఈయనకి ఏవో చిన్న కారణాల వల్ల రాలేకపోయాడు, అంటే ఆల్రెడీ షెడ్యూల్ ఎప్పుడో ప్లాన్డ్ అంట. ఈయన వాళ్ళకి చెప్పాడు రండి అంటే ఆ తప్పకుండా వస్తామని, అంటే మాటల్లో అయింది కానీ డేట్ వేసిన వచ్చేసరికి ఈ డేట్ ఈ డేట్ ఈ టైం ఈ టైం, అయ్యో ఆ టైం నేను రాలేను సారీ అండి అని చెప్పారు. ఆ విషయంలో వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పారు. అండ్ ఉపేంద్ర గారు మంచి యాక్టర్, అలాగే సుదీప్ గారు కూడా మంచి యాక్టర్, కన్నడ ఇండస్ట్రీని వాళ్ళు బాగా డెవలప్ చేస్తున్నారు. అంటే మన తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలు ఎలా ఉంటారో అలా కన్నడ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఆయన కూడా ఒకరు, వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఒకరు అని చెప్పేసి వాళ్ళని కొంచెం కాసేపు ప్రశంసిస్తూనే, రాలేకపోయినందుకు నన్ను నిజంగా క్షమించండి, నాకు రావాలనే ఉంది కానీ నేను రాలేకపోతున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే. సో దీన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు అల్లుకోవడం అనేది కామనే, ఏం చెప్తారు? ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు సినిమా తీయాలని, ఈయన అడ్వాన్స్ ఇచ్చినా కూడా తీసుకున్నారని, కన్నడ సినిమా చేస్తా అన్నానని, నేను చేయలేకపోతున్నందుకు సారీ అని చెప్పేసి సుదీప్తో అన్నట్టుగా. ఉపేంద్ర గారు మంచి డైరెక్టర్ కూడా, యాక్చువల్లీ ఉపేంద్ర గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తానని చెప్పేసి మాటిచ్చానని, అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని, ఈ టైంలో వరుసగా సినిమాలు బిజీ అండ్ వచ్చే ఎలక్షన్లు ఉండేసరికి నేను మీ సినిమా చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి సారీ అని అలా చెప్పినట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. అంతమించి ఇంకేం లేవు, బట్ అవన్నీ కేవలం వదంతులు మాత్రమే. జరిగింది ఏంటంటే గౌరవప్రదంగా ఇన్వైట్ చేశారు. ఇప్పుడు మన తెలుగులో కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ కల్చర్, పెద్ద పెద్ద హీరోలను ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పిలుచుకుంటున్నారు, ఆయన వస్తున్నారు ఈయన వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కుర్ర హీరోలను కూడా పిలుచుకుంటున్నారు, అఖిల్ని అడ్డ అలాగే సాయిధరమ్ తేజని కూడా పిలుస్తున్నారు సపోర్ట్ చేసుకుంటున్నట్లుగా అన్నట్టు. ఈ కోవలోనే ఇంతకుముందు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు మన పాతకాలం ధోరణియే ఉండేది, ఆ సినిమా వాళ్ళే వచ్చి ఈవెంట్లు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక గెస్ట్ ఉంటే బాగుండు అని చెప్పేసి అయింది. ఈ మధ్య బాలయ్య గారు వేద ప్రమోషన్స్ చేసేసరికి వాళ్ళకి ఇంకా బలంగా రే బలే ఉంది కదా పిలుచుకోవచ్చు, ఈ రకమైన ఒక సంబంధం ఉంటుంది కదా. అండ్ సో కాల్డ్ ఉపేంద్ర గారు సుదీప్ గారు కన్నడ వాళ్ళకి ఎంత పరిచయమో కానీ తెలుగులో కూడా వాళ్ళకి అంతే స్టార్డం ఉంది. అలాగే మొన్న అల్లు అర్జున్ సినిమాలో కూడా ఆయనకి అంత మంచి క్యారెక్టర్ ఇవ్వడము, స్నేహ గారితో సాంగ్ పెట్టడము, ఆయన్ని పాజిటివ్ విలన్ చూపించే మళ్ళీ పాజిటివే, ఎందుకంటే మన వాళ్ళు ఆయన విలన్ యాక్సెప్ట్ చేయరు ఎంతగానో, ఆయన హీరో కాబట్టి లాస్ట్ కి ఆయన పాజిటివే చేశారు. అండ్ ఉపేంద్ర గారి సినిమాలు చాలా మందికి అర్థం కావు, కొన్ని ఆయన చాలా ఇష్టంగా చూస్తారు ఏ అని అప్పట్లో. ఇంకా ఆ చినిగిపోయిన ప్యాంట్లో అవన్నీ కూడా ఒకప్పుడు ఉపేంద్ర స్టైల్, అదే ఒక పిచ్చి పిచ్చి రకంగా జనరల్ అట్లా అనుకునేలాగా. అండ్ ఆయన హెయిర్ స్టైల్ ఎప్పుడు ఆ టైంలో మాట్లాడుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అవన్నీ చూసేసి ఉపేంద్ర గారు ఆ రోజే తెచ్చారు ఈ ఫ్యాషన్ అని చెప్పి ఇప్పుడు బాగా మెచ్చుకుంటున్నారు. సో ఆ రకం చూస్తే మంచి డైరెక్టర్, తను మంచి స్క్రిప్ట్ కూడా ఉంటుంది, ఆ సూపర్ అనే ఇది ఉంటుంది, ఇదే టైటిల్, ఏమి రాయడు ఇదే టైటిల్, దాన్ని ఎట్లా పలకాలో తెలియదు, ఏ సినిమాకి వెళ్తుంటే ఈ సినిమాకి వెళ్తుంది అలా చూపించాలి, అంటే సినిమా సూపర్ అని చెప్పకుండా చెప్పినట్టుగా. అండ్ సినిమా ఉంటుంది హీరోయిన్ ఇష్టపడకపోతే టార్చర్ పెట్టేలా ఉన్నాయి చాలా రకాలు, కానీ ఏదేమైనా అంటే ఆయన కోణం డిఫరెంట్, ఆయన పర్సెప్షనే వేరేగా ఉంటుంది, కొంచెం నాలుగు అడుగులు ముందుకేసి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అసలు అవన్నీ తర్వాత ఎప్పటికో అందరు రిలీజ్ అవుతా ఉంటారు. సో ఇక మీద నెక్స్ట్ ఇక సుదీప్ గారి గురించి మాట్లాడుకుంటే, ఇక ఆయన కూడా మంచి వెర్సటైల్ యాక్టరే, మనము హీరోగా చూస్తాము విలన్గా చూస్తాము మంచి క్యారెక్టర్లోనూ చూడగలము. ఇప్పుడు సుదీప్ విషయంలో నాకు నిజంగా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లేని అంశం ఒకటి మిగిలిపోయింది.
బాహుబలిలో ఆయన క్యారెక్టర్ని భారీగానే తీసుకొచ్చాడు, ఏదో రాజ్యం నుంచి వచ్చాడని. ఆయన రాజ్యాన్ని కూడా కొంచెం చూపిస్తే బాగుండని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆయన ఎంతోసేపు కూడా ఉండదు చెప్పాలి అని అంటే చాలా చిన్న పాత్ర ఇచ్చారు. ఆ కత్తిలో వరకే అంటే మేబీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది, నీ కత్తికి మాకు సరిపోదు అనగానే అంటే మీ లెవెల్ ఇంకా చిన్నదే, మేము ఇంకా ఏదో రేంజ్లో ఉన్నామన్నా కూడా తర్వాత ఆయన చూపించాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఆయన హెల్ప్ కోసం వెళ్ళరు కదా. అదే కదా, అలానే వాళ్ళు కూడా ఇంత పోటీ పడడానికి కూడా రారు, యుద్ధానికి రారు. సో అంతే ముగిసిపోయింది అని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఆయన రీసెంట్ది సినిమా కూడా మంచి హిట్ అయింది. అండ్ ఇంకోటి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, సొంత రామ్ చరణ్ గారి సినిమాలకు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్కి కావచ్చు, వైష్ణవ తేజ్ మూవీకి కావచ్చు, సాయి ధరమ్ తేజ్ మూవీకి కావచ్చు, సో దానికి సంబంధించిన ఏ ప్రమోషన్లోనూ ఆయన కనిపించలేదు. మహా అయితే ఒకటి ఒక్కసారి జగన్ని తిట్టేసి వచ్చాడు రైట్, సో అప్పుడు మినహాయిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్లుగా ఆయన ఏమి ఆడియో ఫంక్షన్లకి, ప్రీ రిలీజ్కి, లేకపోతే రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో ఎక్కడ మనకి కనిపించలేదు. సో అలాంటప్పుడు కన్నడ స్టార్స్ పిలిస్తే అంటే మర్యాద పూర్వకంగా వస్తాననే చెప్తారు, కానీ వెళ్ళరనే ఊహాగానాలే ఈ రోజు నిజమయ్యాయి అనుకోవచ్చు కూడా. ఆ రకంగా కన్నడ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, అందుకే రాలేదేమో, వాళ్ళ హీరోలనే ఇలా చేసుకుంటారు, మా దగ్గర రాలేదు. సొంత కాంపౌండ్ హీరోలకి ఆయన వెళ్ళలేదు ఎప్పుడు. ఇంకా చెప్పాలంటే ఉపేంద్ర గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా పెద్ద హీరోనే చెప్పాలంటే, అక్కడనే కాదు అంటే సీనియర్ లో కూడా ఆయన పెద్దే. నెక్స్ట్ సుదీప్ గారికి ఇంచుమించు అదే కేటగిరీ. సో ఆ రకంగా వాళ్ళు గౌరవంగా పిలిచారు అంటే ఈయన వెళ్ళకపోవడం పద్ధతిగా నాకు అనిపించలే, బట్ ఏం కారణాలు వీళ్ళకి ఉన్నాయి కన్నడ వాళ్ళ దృష్టిలో అండి, వీళ్ళ దృష్టిలో ఆ రేంజ్ చూసుకున్నా అక్కడ సుదీప్ గారికి లేకపోతే ఉపేంద్ర గారికి పవన్ గారి కన్నా కొంచెం ఎక్కువ పెద్ద స్టేజ్. అవును, సో మన దగ్గరతో కంపేర్ చేసుకుంటే అంటే సీనియర్స్ కూడా కదా. సో అలా ఆ విధంగా చూసుకున్నా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పిలిచారు అంటే గౌరవంగానే భావించి వెళ్తే బాగుండేదని నా ఫీలింగ్. అంటే ఆయన వెళ్ళుంటే టాలీవుడ్ స్థాయి ఇంకాస్త పెరిగేది ఏదైనా అయినా, కానీ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ వెళ్ళుంటే బాగుండేదనే ఫీలింగ్. అండ్ మిగతా వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా అబద్ధాలే, దాంట్లో ఎందులోనూ నిజం లేదు. ఓకే, బట్ ఈ ఒకవేళ సుదీప్ గారు లేకపోతే ఉపేంద్ర గారు వాళ్ళు మనసులో పెట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా, ఇన్ కేసు మన వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేశారనుకోండి, వాళ్ళు కూడా సున్నితంగానే తిరస్కరించడం జరుగుతుంది? వాళ్ళ మనసులు అట్లా ఏ ఉండవు, ఫ్రీగానే ఉంటారు. అట్లేం లేదు, వాళ్ళు ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వరు వస్తారు. బట్ కన్నడ అభిమానులు ఉంటారు కదా, మా హీరోలు పిలిస్తే మీరు రాలేదు అనేది ఎక్కడో చిన్న బాధ, అలాంటివి ఏమన్నా వాళ్ళు ట్రోల్ చేసే అవకాశం ఉందంటారా? అవి జరుగుతూనే ఉన్నాయి, అందుకే ఇప్పుడు మాట్లాడుకుంటారు, అలాగే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ ఎటెక్ అట్లా బాగా ట్రోల్స్ అయినందుకే పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాను లాస్ట్. అలా రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.